हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक ट्रेंड्स। फ्रेंड्स, मेरी चैनल चूडटम इदे फर्स्ट टाइम अयिते गनुक वीडियो किंद कनिपिस्तुन्न रेड कलर सब्सक्राइब बटन क्लिक चेयडं द्वारा मीरु मा चैनल की सब्सक्राइब अव्वच्चु। अलागे पक्कने उन्न बेल ऐकान क्लिक चेयडं द्वारा मा चैनल लो वच्चे लेटेस्ट अपडेट्स अन्नितिनी कूडा अंदरिकंटे मुंदुगा नोटिफिकेशन द्वारा पोंदवच्चु। ఈ రోజు మనం మన మొబైల్ అనేది అసలు హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం। మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకునే ముందు అసలు మొబైల్ ని ఎన్ని రకాలుగా హ్యాక్ చేస్తారు అనేది కూడా తెలుసుకుందాం। మొబైల్ ని హ్యాక్ చేయడానికి మెయిన్ గా 3 మెథడ్స్ అనేవి వాడతారు। ఫస్ట్ వచ్చేసరికి స్విమ్ స్వాప్ అటాక్, అంటే హ్యాకర్స్ మన ఫోన్ నెంబర్ని వాళ్ళ సిమ్ కార్డులో యాక్టివేట్ అనేది చేసుకుంటారు। అలా మన అకౌంట్ మొత్తాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసేసుకుంటారు, అంటే మన సిమ్ కార్డ్ అనేది ఇక్కడ డీయాక్టివేట్ అయిపోతుంది, వాళ్ళకి యాక్టివేట్ అయిపోతుంది। ఈ అటాక్ అనేది ఎక్కువ సేపు ఉండదు, ఎందుకంటే ఇక్కడ మన సిమ్ కార్డ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది కాబట్టి మన సిమ్ కార్డ్ నుంచి కాల్స్ అనేవి వెళ్ళవు, అలాగే మనకి కాల్స్ ఎస్ఎంఎస్లు ఏమీ కూడా రావు, అన్నీ ఆగిపోతాయి। కాబట్టి ఈ అటాక్ అనేది మనం ఈజీగా ఫాస్ట్గానే ఐడెంటిఫై చేయొచ్చు। కాకపోతే మనం ఐడెంటిఫై చేసే లోపే వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది ఖాళీ చేసేసే అవకాశం అనేది ఉంటుంది। నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ వచ్చేసరికి స్పైవేర్ అటాక్, అంటే మన మొబైల్లో ఏదైనా స్పై యాప్ ఇన్స్టాల్ అయి ఉంటే హ్యాకర్ అనేవాడు ఆ యాప్ ద్వారా మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క యాక్టివిటీని అబ్జర్వ్ చేయొచ్చు। అంటే మన మొబైల్కి వచ్చే ఎస్ఎంఎస్లు, మనం చేసే వాట్సాప్ మెసేజెస్, ఫేస్బుక్ మెసేజెస్, ఇంకా మిగిలిన యాక్టివిటీస్, అంటే బ్యాంక్ యాప్స్ ఏమైనా ఇన్స్టాల్ అయ్యి ఉంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పాస్వర్డ్స్, ఇవన్నీ మొబైల్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా హ్యాకర్ అనేవాడు అబ్జర్వ్ చేయొచ్చు। ఈ స్పై యాప్ ద్వారా రిమోట్గానే హ్యాకర్ అనేవాడు మన మొబైల్లో జరిగే అన్ని రకాల యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయొచ్చు। ఇది చాలా డేంజరస్ అటాక్, ఎందుకు అంటే మన మొబైల్లో ఒక స్పై యాప్ ఇన్స్టాల్ అయి ఉంది అన్న విషయం కూడా మనకి తెలియదు, మనకి తెలియకుండానే మన మొబైల్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా హ్యాకర్కి అనేది వెళ్ళిపోతుంది, కాబట్టి ఇది చాలా డేంజరస్ అటాక్। నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ అటాక్ వచ్చేసరికి మాల్వేర్ అటాక్. ఈ మాల్వేర్ అటాక్ ఏంటి అంటే లైక్ కంప్యూటర్ వైరస్ అన్నమాట, అంటే మన మొబైల్లో ఏదైనా మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వచ్చు। ఈ మాల్వేర్ అనేది ఏం చేస్తుందంటే మన మొబైల్లో మిస్బిహేవ్ చేస్తూ ఉంటుంది, అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇంకో వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతూ ఉంటుంది, అలాగే మన మొబైల్లో ఉన్న ఫైల్స్ అనేవి క్రాష్ అయిపోతూ ఉంటాయి, యాప్స్ అనేవి క్రాష్ అయిపోతూ ఉంటాయి, ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు యాప్ క్రాష్డ్ అని మెసేజ్ వస్తూ ఉంటుంది, మనం పంపించకుండానే కాల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, ఎస్ఎంఎస్లు వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే ఒక్కొక్క మాల్వేర్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది। అంటే లైక్ కంప్యూటర్ వైరస్ అయితే ఎలా బిహేవ్ చేస్తుందో అలాగే మాల్వేర్ కూడా ఒక వైరసే అన్నమాట, ఒక్కొక్క వైరస్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటుంది। దీనివలన పెద్దగా ప్రాబ్లం అంటే మన బ్యాంక్ అకౌంట్స్కి ఏమీ ప్రాబ్లం ఉండదు, కానీ మొబైల్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది, అన్వాంటెడ్ ఫైల్స్ అనేవి క్రియేట్ అయిపోతూ ఉంటాయి, అంటే ఒక్కొక్కసారి మన డిస్క్ అనేది కూడా ఫుల్ అయిపోతుంది, అంటే ఇంటర్నల్ మెమరీ ఫుల్ అయిపోవచ్చు లేదా ఎస్డి కార్డు ఫుల్ అయిపోవచ్చు, వేరే కొత్త యాప్స్ ఏమీ ఇన్స్టాల్ అవ్వవు, అంటే ఒక్కొక్క మాల్వేర్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటుంది। ఇలా మన మొబైల్ అనేది ఈ 3 వేస్లో ఏ హ్యాకింగ్కైనా గురవ్వచ్చు। అయితే ఈ 3 రకాల హ్యాకింగ్స్ నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు అనేది కూడా చూద్దాం। మనం ఫస్ట్ చెప్పుకున్న అటాక్ ఏంటి అంటే స్విమ్ స్వాప్ అటాక్, అంటే హ్యాకర్ అనేవాడు మన మొబైల్ నెంబర్ని తన సిమ్ కార్డులో యాక్టివేట్ అనేది చేసుకుంటాడు। ఇది ఎలా జరుగుతుంది అంటే మన ఆధార్ కార్డ్ నెంబరు, మన ఐడి ప్రూఫ్స్, అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది హ్యాకర్ దగ్గర ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది। అంటే మనం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకుండా జాగ్రత్త పడితేనే ఈ స్విమ్ స్వాప్ అటాక్ నుంచి మనం తప్పించుకోగలం। నెక్స్ట్ సెకండ్ టైప్ అటాక్ వచ్చేసరికి స్పైవేర్ అటాక్, అంటే మన మొబైల్లో ఏదైనా స్పై యాప్ ఇన్స్టాల్ అయి ఉంటే హ్యాకర్ అనేవాడు ఆ యాప్ ద్వారా మన మొబైల్లో జరిగే అన్ని రకాల యాక్టివిటీస్ని చూడొచ్చు అన్నమాట। ఇది ఎలా జరుగుతుంది అంటే మనం ఏవైనా యాప్స్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి కాకుండా వేరే అన్నోన్ రిసోర్సెస్ నుంచి ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ యాప్ అనేది, అంటే స్పైవేర్ యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వచ్చు। మనం ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినప్పుడు అది పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది, ఆ పర్మిషన్స్ అడిగినప్పుడు మనం అన్నీ కూడా ఎలో ఎలో అని ఇచ్చేస్తూ ఉంటాం, అంటే మనం ఎందుకు ఇస్తాము అంటే ఆ పర్మిషన్స్ అన్నీ ఇస్తేనే ఆ యాప్ వర్క్ అవుతుంది అని ఇస్తూ ఉంటాం।
అలా మనం పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అది ఒకవేళ స్పైవేర్ యాప్ అయితే కనుక హ్యాకర్కి మన మొబైల్ యొక్క ఫుల్ కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. అంటే మన మొబైల్లో జరిగే అన్ని రకాల యాక్టివిటీస్ని హ్యాకర్ అనేవాడు రిమోట్గానే చూడొచ్చు అనమాట. అంటే మనం ఈ స్పైవేర్ అటాక్ నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఏదైనా యాప్స్ని ఇన్స్టాల్ చేసినప్పుడు వాటికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఈ పర్మిషన్స్ అనేవి వాటికి అవసరమా కాదా, ఈ పర్మిషన్స్ వలన మన మొబైల్ యొక్క డేటా అనేది థెఫ్ట్ అవుతుందా లేదా అని ఆలోచించి ఇవ్వండి. ఒకవేళ అది స్పైవేర్ యాప్ అని మీకు అనిపిస్తే కనుక ఆ యాప్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ టైప్ అటాక్ వచ్చేసరికి మాల్వేర్ అటాక్. అసలు ఈ మాల్వేర్ అటాక్ అనేది మన ఫోన్లోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే మనం ఏదైనా పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ యూజ్ చేసుకున్నా, అలాగే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏమైనా యూజ్ చేసుకున్నప్పుడు ఈ మాల్వేర్ అనేది మన మొబైల్లోకి ఎంటర్ అవుతుంది. ఇంకా మనకి ఏదైనా ఈమెయిల్ మెసేజెస్ కానీ ఫేస్బుక్ మెసేజెస్ కానీ వచ్చినప్పుడు ఆ మెసేజెస్లో ఏమైనా మాలీషియస్ లింక్స్ అంటే మాల్వేర్ లింక్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు కూడా ఆ లింక్ నుంచి మన మొబైల్లోకి మాల్వేర్ అనేది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏమైనా వెబ్సైట్స్ నుంచి మనం ఏదైనా యాప్స్ని డౌన్లోడ్ చేసినప్పుడు కూడా ఆ వెబ్సైట్స్ నుంచి కూడా మన మొబైల్లోకి మాల్వేర్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈ మాల్వేర్ అనేది ఎంటర్ అయినప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, మాల్వేర్ ఏదైనా మన మొబైల్లోకి ఎంటర్ అయితే కనుక మన మొబైల్ అనేది చాలా స్లో అయిపోతుంది, అలాగే స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది, స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది, స్విచ్ ఆన్ అయిపోతూ ఉంటుంది, ఇంకా మొబైల్ అనేది హీట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు మన మొబైల్లో మాల్వేర్ ఎంటర్ అయిందని ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ మాల్వేర్ని మనం రిమూవ్ చేయాలి అంటే చాలా కష్టం. సో మన మొబైల్లో కనుక మాల్వేర్ అనేది ఎంటర్ అయితే మనం మొబైల్ని రీసెట్ అనేది చేయాలి. మనకి సెట్టింగ్స్లో రీసెట్ అనేది ఉంటుంది, మన మొబైల్ని రీసెట్ అనేది చేసుకోవాలి. మన మొబైల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అంటే ఫైల్స్ ఏమన్నా ఉంటే కనుక, అలాగే మెసేజెస్ ఏమన్నా ఉంటే వాటన్నిటినీ కూడా బ్యాకప్ అనేది తీసుకుని మన మొబైల్ని రీసెట్ అనేది చేస్తే కనుక మన మొబైల్లో ఉన్న మాల్వేర్ అనేది పోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి.